వశిష్ఠ మహర్షి శాపంలోనే దీర్ఘాయుర్దాయాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని, స్త్రీభోగాన్ని విసర్జించగలిగినటువంటి గొప్ప ఆత్మశక్తిని అనుగ్రహిస్తున్నాడు ధర్మాత్ముడు అని చెప్తున్నాడు. ఇన్ని విశేషాలు ప్లస్లో పక్కన పడిపోతున్నాయి. ఇవన్నీ కలిపి 8వ పిల్లవాడు పుట్టాడు. మరి బాలార్క తేజస్సు కాక ఎలా ఉంటాడు ఆ పిల్లాడు? అందుకుని నీకు వీడిని చూస్తే బ్రతికించుకోవాలని కోరిక పుట్టింది. ఏడుగురి విషయంలో నీకు ఇది పుట్టల శంతన మహారాజా. నేను ఏడుగురిని పట్టుకెళ్ళి గంగలో పడేశాను అన్న మాటకు అర్థం ఏమిటో తెలిసా? నా ఒళ్ళోనే పడేసుకున్నాను. అక్కడ నీటిగా ఉన్నాను, ఇక్కడ మానవ రూపంలో ఉన్నాను. నా ఒళ్ళోనే పడేసుకుని వాళ్ళకేం చేశాను? మళ్ళీ వాళ్ళ వాళ్ళ తేజస్సులతో వాళ్ళ వాళ్ళ దేవతా పదవులను పొందడానికి వీలుగా ఈ శరీరముల నుంచి విడుదలను కటాక్షించాను. అది వాళ్ళని నేను అనుగ్రహించినటువంటి విశేషం. అది తెలియక నన్ను పరుషంగా భావన చేసి ఉంటావు బహుశ అని. ఇన్ని కారణముల చేత ఈ పిల్లవాడు ఇంతటి తేజోవంతుడు. ఈ పిల్లవాడిని నేను తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసి చాలా చాలా యోగ్యుడైనటువంటి కుమారుడిగా తీర్చిదిద్ది తీసుకొచ్చి నీకు అప్పుడు మానవ వనిత యొక్క రూపాన్ని ధరించి నీకు భార్యనైనందుకు ఇంత గొప్ప పిల్లవాణ్ణి నీకు కుమారుడిగా ఇవ్వగలిగాను అని తృప్తి పొందుతాను. అది నీకు భార్యగా కొంతకాలం నేను ఉన్నందుకు నాకు నేను పొందేటటువంటి సంతోషం అని ఆ భార్యాస్థానం యొక్క విలువని ఆవిష్కరిస్తూ ఆమె పిల్లవాణ్ణి తీసుకుని నిర్గమించింది. ఇక్కడ శంతన మహారాజు మళ్ళీ వివాహం చేసుకోలేదు. ఆయన కేవలం ఆ గంగాదేవి యొక్క తలపులతో ఉండిపోయాడంతే. చాలా కాలం అలాగే ఉండిపోయాడు. ఉండిపోయాడు, కొంతకాలం అయిపోయింది. మళ్ళీ ఒకనాడు గంగాతీరంలో వేటాడడానికి వెళ్ళాడు. ప్రజల్ని కన్నబిడ్డలలా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ గంగాతీరంలో అరణ్యంలో వేటాడడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా రోజు ఆయన చూసేటటువంటి గంగా ప్రవాహం చిక్కిపోయి కనపడింది. గంగా ప్రవాహం చిక్కిపోవడం అంటే ఎలా తెలుస్తుంది? ఒడ్లు తరిగిపోతాయి. ఒడ్లు ఉరుసుకుంటూ నది ప్రవహించింది అనుకోండి స్థూలంగా ఉంటుంది. ఒడ్లు బయటికి వచ్చేసాయి అనుకోండి, ఇసుక తిన్నెలు పైకి వచ్చేసి మధ్యలో సన్నగా ప్రవహిస్తోంది అనుకోండి, అకస్మాత్తుగా గంగ సన్నబడిపోయి చిక్కిపోయినట్టుగా ఉంటుంది కదూ. అయితే నన్నయ్య గారి భావన చాలా గొప్పది. ఇదేమిటి, ఇన్నాళ్ళు ఇంత ఒరవడితో ప్రవహించే గంగ ఇంత చిక్కిపోయిందేం ఇవాళ అనుకుని ఆయన అనుకున్నట్ట, బహుశా నన్ను విడిచి వెళ్ళినటువంటి బెంగ చేత చిక్కిపోయిందేమో అనుకున్నట్ట. ఇవాళ చిక్కిపోవడం ఎందుకు? విడిచి వెళ్ళిపోయిన బెంగ అయితే ఎప్పుడు మరునాడే చిక్కిపోవాలిగా గంగ, మరి ఇన్నాళ్ళు బాగుందిగా ప్రవాహం అని అనుకుని నిన్నటి వరకు ప్రవహించిన గంగ ఇవాళే చిక్కిపోవడం ఏమిటి ఆశ్చర్యం కదా. ఏదో క్రమక్రమంగా క్రమక్రమంగా ఏదో వర్షాలు తగ్గో ఎండలు బాగా ఎక్కువైపోయి గ్రీష్మ ఋతువు రావడం వల్ల నీరు ప్రవాహం తగ్గిపోయి ప్రవాహం సన్నబడింది అంటే అర్థం ఉంది. నిన్ననేమో బ్రహ్మాండమైన జరితో ప్రవహించిందా, ఇవాళేమో సన్నబడిపోయిందా, ఏమిటి కారణం అని అన్వేషిస్తూ అలా ముందుకు వెళ్ళాడు. ఒక పిల్లవాడు కనబడ్డాడు. వాడు దివ్యమైనటువంటి భూషణములు ధరించాడు. గొప్ప రాచ తేజస్సుతో ఉన్నాడు. వాడు ధనస్సులోంచి బాణములను తీసి ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించినటువంటి నైపుణ్యము వలన గంగా ప్రవాహానికంతటికీ అడ్డుకట్ట కట్టాడు. ఎవరికి? అమ్మకి. అమ్మతో అడుగుకుంటున్నాడు అని దాని అంతరార్థం. గాంగేయుడు గంగ యొక్క కుమారుడు కాబట్టి ఆ ప్రవాహం ఆ బాణముల యొక్క పరంపర వలన అది అడ్డొచ్చిన కారణం చేత ప్రవాహం వెనక్కి ఉండిపోయి నీళ్లు తక్కువ వస్తూ చిక్కిపోయింది. నీటిని ఇలా బాణములతో అడ్డుకట్ట వేయడం అంటే మాటలు కాదు కదా. ఈ పిల్లవాడికి ఇంత చిన్న వయస్సులో ఇంత శక్తి ఎలా వచ్చింది అన్నది మొదటి ఆశ్చర్యానికి కారణం. రెండు, ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలో ఏదో తండ్రితనం పొంగింది. కొడుకు కదూ ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క హృదయము నుండి కదిలినటువంటి తేజస్సే కొడుకుగా వస్తుంది అని. అందుకే తండ్రి ఈ భూమి మీద కొడుకు రూపంలోనే జీవితానికి కొనసాగింపును పొందుతాడు అంటుంది శాస్త్రం. కాబట్టి ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలోని తండ్రితనం పొంగి సంతోషించాడు. ఎవరి పిల్లవాడు అని తెలుసుకోవాలనుకున్నాడు. ఈలోగా ఆ గంగా నీటి రూపంలో ఉన్నటువంటి గంగమ్మ స్త్రీ రూపాన్ని ధరించి మళ్ళీ పైకి లేచి
లేచి వెళ్ళి కొడుకు చెయ్యి ఎట్టుకుంది. ఆడుకుంటున్న పిల్లవాడిని కొడుకుని చెయ్యి పట్టుకుని అమ్మ తీసుకొస్తుందే, అలా తీసుకొచ్చింది. ఎంత నాటకీయమైన వర్ణన అండి. శబ్దము చేత ప్రత్యక్ష ప్రసారం చేస్తారు, అంత అందంగా కళ్ళకి కనపడేటట్టుగా చూపిస్తారు. అది రచన అంటే. అందుకని వాళ్ళు ఋషి సదృశులు అయ్యారు, ఋషులే, మహానుభావులు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దివ్య భూషణాలంకృత దేహుడైన కొడుకు వలపలి చేయూది కోమలాంగి దివ్యనది ప్రీతితో తనుదించి పతికి చూపి భూనాథ వీడుని సునుడనియే. ఆ పిల్లవాడిని చేయి పట్టుకొని అన్ని భూషణాలు పెట్టుకున్న వాడిని దగ్గరికి తీసుకొచ్చి చాలా ఆశ్చర్యంతో చూస్తున్న శంతన మహారాజు గారిని ఉద్దేశించి గంగమ్మంది, భూనాథ ఓ భూమికి పతి, ఒకప్పుడు నాకు పతివే, ఓ భూనాథ ఓ మహారాజా, నీకు తగిన కుమారుణ్ణి ఇస్తానన్నాను కదూ, గొప్ప వారసుణ్ణి ఇస్తున్నాను, ఇంత గొప్ప తేజోమూర్తి, ఇంత గొప్ప బాహుపరాక్రమం ఉన్నవాడు, ఇంతటి విలువిద్యా నిపుణుడు, ఇదిగో ఈ పిల్లవాడు నీ కుమారుడే.